ఓవర్ యాక్షన్ చేసావంటే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అయినా నా తమ్ముడు ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకే? కనిపించిన ప్రతి ఆడపిల్లని ఇది చెడిపోయింది చెడిపోయింది అంటున్నావు. నువ్వేమైనా పతివ్రతవా? నువ్వు నా భర్తతో తిరగలేదా? ఆ వికాస్ గారితో ఆ రౌడీ గారితో సంబంధాలు పెట్టుకోలేదా? సిరి, ఏంటి అరుస్తున్నావు? నా కూతురు అన్నదంటే తప్పే ఉంది? జనమంతా మీ తిరుగులన్నీ కళ్ళతో చూసినవే కదా. దయచేసి అలా మాట్లాడొద్దమ్మా. నేను ఏది చేసినా మీ మంచి కోసమే చేస్తాను. మీ మనిషిని అనుకుని కిరణ్ జీవితం గురించి ఆలోచించి నిజమేంటో చెప్పాను. నువ్వు చెప్తే కానీ నిజాలు తెలుసుకోలేనంత గుడ్డివాడలాగా కనిపిస్తున్నావా నీ కంటికి? మా కళ్ళు తెరిపించడానికి వచ్చిందండి పెద్ద ఆరిందా? నీ మీద ఒక అభిమానం గౌరవం ఉండేవి అమృత, అవన్నీ నువ్వు పోగొట్టుకున్నావు. మనసులో ఇంత చెడు పెట్టుకొని మా మధ్య తిరుగుతున్నావని అస్సలు అస్సలు అనుకోలేదు. అయ్యో కిరణ్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం కాదే, నువ్వేంటో నీ మనసులో ఉన్న దుర్బుద్ధేంటో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. నా తమ్ముడికొచ్చే ప్రతి సంబంధాన్ని చెడగొడుతున్నావంటే దాని అర్థమేంటి? నువ్వు నా తమ్ముడిపై మనసు పడ్డావనే కదా. నా తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనే కదా. పని మనిషి బతుకు నుంచి బయటపడాలంటే యజమాని కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలయ్యి యజమానురాలు అయిపోవాలనే కదా. చెప్పవే, నా తమ్ముడి మీద మోస్తూనే ఇదంతా చేస్తున్నావు కదా. నన్నే కొడతావా? దరిద్రపు మాటలు తప్పుడు మాటలు మాట్లాడావు కాబట్టి కొట్టాను.